తెలంగాణ రాష్ట్రంలో ఆసుపత్రుల దోపిడీ అంతా ఇంత కాదు కాంటినెంటల్ హాస్పిటల్ని కల్వకుంట్ల తారక రామారావు కొనేసిండు వెయ్యి కోట్లకు ఎస్ ఇక అలాగే మీ అందరికీ తెలుసు మల్లారెడ్డి హాస్పిటల్ రెడ్డి హాస్పిటల్ నీలిమ హాస్పిటల్ ప్రతిమా హాస్పిటల్ మమతా హాస్పిటల్ ఇవన్నీ అధికార పార్టీ నాయకుల చేతుల్లో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులు పేదవాడికి వైద్యం అందించాల్సినటువంటి ప్రభుత్వ వ్యవస్థ ప్రైవేట్లోని కొమ్ము కాస్త ఉంది కాబట్టి సెవెన్ టూ డబల్ జీరో చెప్తా ఉంది ఎవడైనా సరే ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఎవడైనా ప్రభుత్వ దవాఖానలోనే వైద్యం చేయించుకోవాలి ఇది సెవెన్ టూ డబల్ జీరో చెప్తుంది కార్పొరేట్ వ్యవస్థను ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకోవాలి ఒకప్పుడు ఆర్టీసీ కార్పొరేషన్ తయారు చేసేటప్పుడు ప్రైవేట్ బస్సులను ఎట్లయితే తీసుకురో సేమ్ సెవెన్ టూ డబల్ జీరో మూమెంట్లో కూడా అదే చెప్తా ఉన్నాం ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిని ప్రభుత్వ పరం చేయాలి ఎస్ ప్రభుత్వ పరం చేయాలి ఎవడైనా సరే పేదోడి బిడ్డైనా ముఖ్యమంత్రి కొడుకైనా సరే ప్రభుత్వ హాస్పిటల్లోనే చికిత్స చేసుకోవాలి అప్పుడు మాత్రమే బాగుపడుతుంది రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్లో విద్యా వైద్యానికి నలభై శాతం ఖర్చు పెట్టాలి అంటే నూట రెండు కోట్ల రూపాయలు ఏది లక్ష రెండు వేల కోట్ల రూపాయలు విద్యా వైద్యం కోసం ఖర్చు పెట్టే ప్రణాళిక రావాలి ఇది సెవెన్ టూ డబల్ జీరో చెప్తున్నటువంటి మాట దీనికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం మన జీవితాలు మారాలంటే సబ్సిడీలు పెన్షన్ల ద్వారా మారవు మనకు విద్యా వైద్యం సరైన స్థితిలో అందినప్పుడు మాత్రమే కార్పొరేట్ లెవెల్లో అందినప్పుడు మాత్రమే మన జీవితాలు బాగుపడతాయి సోదరులారా దీనికి రాజకీయ నాయకులు అవినీతిని దూరం చేయాలి కాబట్టి ఏడు వేల రెండు వందల మంది జలగలు ఏవైతే తెలంగాణ ప్రజల రక్తాన్ని పిలుస్తూ ఉన్నాయో ఆ జలగల భరతం పట్టాలి ఈ అవినీతి పరులకు దూరం ఏది కథం చేస్తే తప్ప రాజకీయంగా కథం చేస్తే తప్ప మన బ్రతుకు మారదు